హాయ్ నందిత గారు. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మరి ఇందుకి రేపు 7 మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో దానిపైన మీ యాంగ్జైటీ ఏంటి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? నైస్, చూడండి ఎలా ఉంది. టెర్రర్గా పోస్టర్స్ డిజైన్స్ అన్నీ, నేను ఒకటే లేదు, చాలా అమ్మాయిలు అందరు. సో ఓవరాల్ ఇట్స్ అ మూవీ, యూనో, మూవీలో వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఎప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మై షోల్డర్ అన్నట్టు మాట్లాడతాను, బట్ ఇప్పుడు లేదు, ఐఎమ్ వెరీ ఫ్రీ, స్ట్రెస్లెస్. సో గుడ్. ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, సో ఎప్పుడు కూడా మీరు చాలా డిఫరెంట్ జోన్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారు కదా, సో ఎందుకని, అలా అంటే ఎలా చూస్ చేసుకుంటారు? ఇది వస్తుంది అప్పుడు ఓకే, ఇది నాకు వచ్చింది చేయాలి అని చేస్తాను అంతే. సో ఓన్లీ ఫస్ట్ 2 ఫిల్మ్స్ ఓకే డిసైడ్ చేసి సెలెక్ట్ చేస్తాను, ఆఫ్టర్ దట్ అది అలాగే కంటిన్యూ అవుతుంది అంతే. అవునా? సో ఫస్ట్ మీరు స్టోరీ విన్నాక ఓకే చేసుకుంటారా? ఎస్. ఓకే, సో మరి ఈ మూవీలో మీకు స్పెషల్గా అనిపించింది ఏంటి 7 మూవీలో? స్పెషల్ అంటే ఇలాంటిది పోస్టర్స్, ఇంత అమ్మాయిలు ఉన్నారు. యూజువలీ ఒక 2 హీరోయిన్స్ పోస్టర్స్ వస్తే ఫస్ట్ లుక్లో నేను లేదు, అమ్మాయి ఉంది అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు, ఎక్కడ చూస్తే అమ్మాయిలు కనబడుతున్నారు. దట్ వన్ థింగ్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ హవీష్ ఎప్పుడు చెప్తుంటారు లైక్, అప్పుడు నేను ఈ మూవీలో ఏం చేయలేదు, అన్ని హీరోయిన్సే చేస్తున్నారు, అయ్యో హీరోయిన్ ద ఫిల్మ్ నాట్ అని అడుగుతాను నేను. హీరో నేనే కానీ నేను ఏం చేయను, అందరూ హీరోయిన్సే చేస్తారని. సో ఇట్స్ లైక్ ఫీమేల్స్ మూవీ అన్నట్టు చెప్పు. అంటే మామూలుగా ఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అంటే ఇంపార్టెన్స్ తగ్గిద్దేమో అన్న భయం ఉంటుంది కదా, సో అలా ఎప్పుడు అనిపించలేదు ఈ సినిమా జరుగుతున్నంత వరకు? ఎప్పుడూ అనిపించలేదు, బికాజ్ నేను వస్తున్న ఆ పోర్షన్లో ఆడియన్స్కి గ్రిప్పింగ్గా ఉందంటే దట్ మై క్యారెక్టర్ ఇస్ సక్సీడెడ్ అంతే. సో ఈ మూవీలో నేనే చెప్పాను, యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఐ కెన్ టెల్ ఇంటర్వ్యూలో ఏ నేనే అంటే మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు. నేను అలా చెప్పాను, ఎవ్రీ క్యారెక్టర్ యాజ్ their own importance in every particular scenes. So, responsibility tagindi. Jollyga movie chesaru. Okay, so mari ee cinema lo ante ee cinema ku work chestunnanta journey meeku ela anipinchindi? Good. Day and night shoot chesam, stressful and what else I can say, 24 hours shoot chesam, 6 a.m. to 6 a.m. shoots. Okay. And rain, climate change anni chusam ee movie chesam. డే అండ్ నైట్ వర్క్ చేసాము. ఇప్పుడు మూవీ చూస్తుంటే అంత యూనో టైర్డ్గా అంత రిస్క్గా చేసామని ఫీల్ లేదు, హ్యాపీ. సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు ఎప్పుడైనా అబ్బా ఏంటిది అనే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా, అంటే అన్కంఫర్ట్ జోన్ ఏం లేదు, ఇంకా అవ్వలేదా అన్నట్టు వచ్చింది. బికాస్ తమిళ్ అండ్ తెలుగు బైలాంగ్వేజ్ కాబట్టి తెలుగు చేయాలి, తమిళ్ చేయాలి. ఎప్పుడు ఇలా ఇప్పుడు కెమెరా ఉంటే నా పోర్షన్ అంటే నేను చేసేస్తాను, బట్ తమిళ్ వచ్చినప్పుడు హవీష్ వాజ్ లైక్ ఈజ్ లిటిల్లీ నో వేర్ రిలేటెడ్ టు తమిళ్. వాడు డైలాగ్ అన్నీ ఫినిష్ చేసే వరకు నేను ఇలాగే కూర్చొని చూసింది, బికాస్ షోల్డర్ వస్తుంది కదా అన్నట్టు, హవీష్ ఫినిష్ చేయి ఫాస్ట్గా అన్నట్టు. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతే. ఓకే, సో మరి ఈ 7 సినిమా గురించి ఒక పర్టిక్యులర్ థింగ్ అంటే ఒక 1 వర్డ్లో చెప్పమంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇప్పుడు 5 ఫింగర్స్ డిఫరెంట్గా ఉంది కదా, అన్నీ ఒక మూవీలో చూసినట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్. మీకు ఓమ్లీ గర్ల్ నచ్చట్టు అప్పుడు యూ లైక్ మై క్యారెక్టర్, యూ లైక్ సమ్ సెడ్యూజింగ్ గర్ల్ ఆర్ రొమాన్స్ ఆర్ సంథింగ్, యూ లైక్ అనీషాస్ క్యారెక్టర్ అలా. సో ఎవ్రీ టేస్ట్ యూనో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, ఆడియన్స్ కూడా. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్, ఇట్స్ లైక్ పిక్ లాగా ఎవ్రీ టేస్ట్ యూ ఫీల్ దట్ యూనో టేస్ట్, అలా ఉంటుంది మూవీ, థ్రిల్లర్ రొమాన్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో మామూలుగా మీరు ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు మీరు ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారా, అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ మాత్రమే చేయాలి, ఇలాంటి మూవీస్ మాత్రమే చేయాలి? థింగ్ లేదా సీరియస్లీ, అపార్ట్ ఫ్రమ్ యూనో డూయింగ్ మోర్ సెడ్యూజింగ్ క్యారెక్టర్ ఆర్ మోర్ రొమాంటిక్ అలాంటివి రాలేదు థింక్ చేయడానికి కూడా. ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే మూవీస్ సైన్ చేయట్లేదు, మేబీ దే బ్రాండ్ మీ ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ performance oriented characters nandita ki wali, so we have to call nandita for those type of roles, probably like that. Nen eppudu ala em cheyapaledu. Okay, ippudu oka chinna type of rapid fire anamata, meeku brain lo edan pisthe adu cheppali ventane. Ledhu, Aishwarya Rai. Okay, mari hero dance paranga eppudu
ప్రభుదేవ మాస్టర్ తో నేను ఆల్రెడీ మూవీ చేశాను కాబట్టి హీ ఈజ్ ఓ మై గాడ్. గ్లామర్ పరంగా మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఆన్ స్క్రీన్? మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ గ్లామర్గా అనిపించేది చూడడానికి ఆన్ స్క్రీన్? చూడడానికి రీసెంట్గా నాకు రకుల్ ఐ ఫెల్ట్. Yes. So acting and it differs from movie to movie. One movie, ఇప్పుడు సీతా మూవీ చూసాను, ఐ లవ్డ్ కాజల్ ఆన్ స్క్రీన్, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ వన్ మూవీ వన్ దేవదాస్లో ఐశ్వర్యరాయ్ అగైన్, అండ్ ఐ లైక్ అదితి స్కిన్ టోన్, లేదా డిఫర్స్ నాట్ పర్టికులర్లీ ఐ లైక్ ఆర్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్, అలా ఏం లేదు. ఓకే, సో యాక్టింగ్ వైజ్ మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నాకు నచ్చిన స్టైల్ అండ్ యూనో just choose the acting wise my favorite heroine on screen adi chaala kashtam cheppadam, it's again you know movie to movie it differ avutundi naaku. I like Trisha, most of the films Trisha nastundi. Okay, but from that every movie change avutundi adi. Industry lo mee best friend ante evaru? Industry lo best friend evaru ledhu. Pone out of industry బెస్ట్ ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఐ హ్యావ్ మై కాలేజ్ మేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో బెస్ట్ అని ఏం లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. హవీష్ ఇస్ మై ఫ్రెండ్ నౌ, త్రిదా ఇస్ మై ఫ్రెండ్ నౌ, సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే సార్, మరి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ సెల్వ రాఘవన్, చాలా ఆల్రెడీ మూవీ చేశాను నేను. ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్స్, ఐ కాంట్ జస్ట్ సే హీస్ మై ఫేవరెట్. హీస్ మై ఫేవరెట్. I want to do a movie with Maniratnam sir, because the way he portrays female is just awesome. So work cheyalanundi. Okay, okavela meeru heroine, so hero meeku evaru kavali, director evaru kavali, producer evaru kavalani meeku options icharu ankonde. Nenu selection cheyalante nenu produce cheyali ante. Normal ga ante meeru evarni prefer chestaru if selection meeke chestaru? Blank man, first nenu hero evarani adiganu, emaina call vachi ఇలా ప్రాజెక్ట్స్ మీకోసం మాట్లాడాలంటే నేను ఎవరు హీరోని అడిగాను అస్సలు అడిగాను. సో ఎవరు డైరెక్టర్ని అడుగుతాను ఫస్ట్, బికాస్ డైరెక్టర్కి అదే చెప్తారు కదా ఎనీవేజ్ అని. సో నాట్ టూ పర్టిక్యులర్, ఐఎమ్ హ్యూర్ టు నో స్టే అండ్ డూ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్, సో ఐ ఫీల్ చేస్తాను, కవర్ చెప్ చేసేస్తాను. ఓకే, మేబీ మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ఈ సినిమాలో నేను ఉంటే బాగున్ను, అంటే అది హిట్ అయిన సినిమా అవ్వచ్చు ఆర్ క్యారెక్టర్ వైజ్ అవ్వచ్చు, ఇది నేను చేస్తుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ఏదైనా సినిమా చూసినప్పుడు? ఇదే అనిపించింది. ఐ మీన్ ఇట్ ఈస్, ఐ డోంట్ థింక్ సాయి పల్లవిగా ఆ క్యారెక్టర్లు నేను చేస్తాను నాకు తెలీదు, షీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ దాట్. కానీ నాకు ఫిదా లాంటి మూవీ వస్తే ఎస్ ఐ కెన్ డూ ఇట్ విత్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. ఒక సినిమా వచ్చినప్పుడు మీరు పేమెంట్ చూస్తారా లేకపోతే క్యారెక్టర్ చూస్తారా, అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫస్ట్ చాలా మూవీస్ అలాగే అడుగుతారు, మీ మేడం మీరు మీ పేమెంట్స్ ఎంత, బడ్జెట్ ఎంత అని చెప్తే మేము డైరెక్టర్ మీకు కథ చెప్పమని చెప్తాం. అంటే యూ డిసైడ్ యాక్ట్రెస్ పేమెంట్, ఓకే అప్పుడు మీరు తక్కువ చేస్తారంటే మిమ్మల్ని హీరోయిన్ పెడతారా? నేను తక్కువ చేస్తాను అలా అలా థింక్ చేస్తాను నేను. సో యూఆర్ అ డైరెక్టర్ అండ్ యూ లైక్ ఓన్లీ నందిత షుడ్ డూ అండ్ యూఆర్ రెడీ టు కన్విన్స్ హర్, దెన్ ఫైన్. సో అలాగే చూస్తాను, ఫస్ట్ కథే చెప్పండి తర్వాత చూసుకుందామనే చెప్తాను. ఇప్పుడు ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ మీరు అడగండి అలాగే చెప్తాను. ఒకవేళ నా ఒక సూపర్ స్టోరీ వచ్చింది మిమ్మల్ని ఫ్రీగా అడిగారు? నేను చేశానండి అలా, ఆడి చేశాను, ముందు చేయను. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ మనీ. ఎప్పుడు ఫ్రీగా చేస్తే అది వాల్యూ ఉండదు. మరి ఇంత సంపాదించి ఏం చేసుకుంటారు మనీని? ఇంత ఇంకా సంపాదించలేదు, ఫ్రీగా చేస్తాను కాబట్టి నెక్స్ట్ డబ్బులు తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ అడగండి ఆన్సర్ చెప్తా. సో డెఫినెట్లీ నేను గుర్తుపెట్టుకుంటాను అయితే. అండ్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మూవీస్ చేశారు అండ్ చాలామంది నేను చూసుంటారు కదా ఇండస్ట్రీలో, సో నార్మల్గా బయట క్యాస్టింగ్ కోచ్ అని రకరకాలుగా వినిపిస్తుంటుంది, మీరు ఎప్పుడైనా అసలు ఏదైనా ఇబ్బంది ఫేస్ చేశారా ఇండస్ట్రీలో, అంటే వెళ్ళిపోదాం అసలు ఇండస్ట్రీ నుంచి అని ఎంతగా ఎప్పుడైనా అనిపించింది? వెళ్ళిపోదాం అని ఎప్పుడో అనిపించలేదు, బికాజ్ నేను ఏమి లేదు అప్పుడు, సడన్గా మూవీ వచ్చి అండ్ టుడే ఐఎమ్ హియర్ విత్ కాన్ఫిడెన్స్, హెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇన్ఫ్యాక్ట్ తమిళ్ ఆర్ తెలుగు అన్ని లాంగ్వేజెస్ నేర్చుకొని ఇంత ధైర్యంగా అందరి ముందు పర్ఫార్మెన్స్ ఆర్ మాట్లాడడం చేస్తున్నానంటే ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మైసెల్ఫ్. అండ్ సమ్ వెరీ స్మాల్ సిటీ నుంచి టిల్ హియర్ సమ్టైమ్స్ ఐ గెట్ నో నేను ఓకే అన్నట్టు ఉంటుంది. సమ్ థింగ్స్ ఐ నెవర్ హ్యావ్ దట్ రిగ్రెట్, సీరియస్లీ నో. అండ్ నేను సినిమా వదిలి ఎక్కడ వెళ్ళని, లైఫ్లో ఏం జరిగితే కూడా ఇక్కడే ఉంటాను. సో అది యూనో
కాస్టింగ్ కావచ్చు, అది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదండి ఇప్పటి వరకు. ఐ డోంట్ నో, ఐ మీన్ నోబడీ ఆస్క్ డేర్ టు ఆస్క్ మీ, ప్రాబ్లీ ఐ జస్ట్ టాక్ ఆన్ దేర్ ఫేస్ ఆర్ సంథింగ్. అలా అడగలేదు, అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఈ మూవీస్ కూడా నాకు రాలేదు, కాల్ చేయట్లేదు. ప్రాబ్లీ దట్స్ వై మేబీ ఐ చాలా తక్కువ ఆఫర్స్ వస్తుందేమో, బట్ ఆల్ గుడ్ ఆఫర్స్ ఆర్ డైరెక్టర్స్ వర్ వెరీ డెడికేటెడ్ టు డూ ఫిల్మ్స్, అలాంటి టీమ్సే నాకు అప్రోచ్ చేస్తారు. నార్మల్గా అంటే ఎప్పుడైనా బయట వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఒక అమ్మాయింది లేకపోతే ఒక హీరోయిన్గా చేస్తుంది అంటే అక్కడ విషయం ఏం లేకపోయినా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అరే ఆ అమ్మాయి ఇలాగా ఇలాగా అని. ఎప్పుడైనా అవి ఏమైనా వినిపించినప్పుడు ఎప్పుడైనా బాధ అనిపిస్తూ ఉంటుందా? ఇప్పుడిప్పుడే వినిపిస్తుంది నాకు, ఇన్ని ఇయర్స్ తమిళ ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తెలియట్లేదు, ఇప్పుడిప్పుడు అలా వినిపించినప్పుడు అవునా ఓకే. కొంతమంది క్రేజ్గా చూస్తుంటారు బట్ కొంతమంది మాత్రమే మీరు వెళ్ళి ప్రూవ్ చేస్తారు, ప్రూవ్ చేయాలనిసిన అవసరం ఉందా లేదు కదా. సో సమ్బడీ ఇస్ టాకింగ్ అబౌట్ యూ, దే ఆర్ జెలస్ ఆఫ్ యూ, అంతే అంతే అనుకుంటా నేను. మరి తెలుగు ఇండస్ట్రీ బెస్టా లేకపోతే తమిళ ఇండస్ట్రీ బెస్టా అంటే మరి మీ ఒపీనియన్? టెల్ మీ యువర్ మదర్ ఇస్ బెస్ట్, ఫాదర్ ఇస్ బెస్ట్, ఆబ్వియస్లీ నాకు రెండు ఇంపార్టెంట్. ఐ విల్ ఆన్సర్, దెర్ ఈస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ యాక్టింగ్తో, ఎక్కడ వెళ్తే కూడా అదే చేస్తాను నేను. ఇప్పుడు నిన్న మొన్న నేను తమిళ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను అభినేత్రి టూకి, ఈరోజు తెలుగులో ఇస్తున్నా, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ద అపోజిట్ యాంకర్ ఈస్ సో నైస్, సేమ్ లైక్ యూ, అంత డిఫరెన్స్ ఏం లేదు. అసలు మీకు ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, అంటే ఎవరిదైనా యాక్టింగ్ చూసి వచ్చారా లేకపోతే నేనుంటే బాగున్నానే అక్కడ ఉంటే బాగుండనే వచ్చారా, అసలు ఎలా? How it is happened? It happened very unexpectedly. నేను అనుకోలేదు నేను హీరోయిన్ అవ్వాలని, నాకు ఆఫర్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ దాట్ చూ సీరియస్గా తీసుకున్నప్పుడు, ఎవ్రీ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు సీరియస్నెస్ వచ్చింది అంతే. సో ఇది చూసి అలా ఏం లేదు. బట్ ఆశ ఎప్పుడు వచ్చిందంటే ఐ థింక్ ఐ వాజ్ వెరీ స్మాల్ ఓన్లీ దట్ టైం. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఆ సాంగ్ ద ట్రైన్ సాంగ్ ఉంది కదా, అది చూసి ఓ ది ఫస్ట్ టైం ఐ సేయింగ్ ఇట్. ఆ సాంగ్ తమిళు ఐ థింక్ త్రిష డెడ్ అండ్ తెలుగులో శ్రేయ అను. దాట్ సాంగ్ వాజ్ మై ఫేవరెట్ ఎవ్రీడే. ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ తెలుగు ఆర్ తమిళ్ దట్ టైమ్, బట్ ఐ వాజ్ సింగింగ్ దట్ సాంగ్. నేను అలా హాఫ్ సారీ పెట్టుకొని డాన్స్ ఆడుతుంటే ఎలా ఉంటుందని ఐ యూస్ టు ఇమాజిన్ డ్రీమ్లో ఒక సాంగ్ చేయాలి అలా అన్నది. ఇప్పటి వరకు జరగలేదు అలాంటి సాంగ్ బట్ ఐ హోప్. ఓకే, మరి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఎవరైనా ఇండస్ట్రీలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఎవరు భయపెట్టలేదా మిమ్మల్ని వచ్చేటప్పుడు స్టార్టింగ్? ఎవరిదైనా మాట్లాడితే కదా, మై సర్కిల్ ఆర్ మై లైఫ్ ఈస్ వెరీ 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 లిమిటెడ్ ఓన్లీ మై పేరెంట్స్, మై బ్రదర్స్ ఆర్ వన్ ఆర్ టూ మై కాలేజ్ ఫ్రెండ్స్ అంతే. సో దెర్ ఈస్ నో వే ఎవరో వచ్చి నాకు ఏమైనా చెప్తారు. ఇప్పుడు కూడా ఎవరు వచ్చి నాకు చెప్పడానికి అంత స్పేస్ క్లోజే నేను పెట్టుకోలేదు ఎవరితో. సో నాకు గాసిప్ కూడా వినపడదు, ఎవరైనా రాస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా చూస్తుంటారా యూట్యూబ్లో పరిగెత్తిన నందిత అంటే చాలా సబ్టైటిల్స్తో చాలా ఉంటాయి కదా, సో అవి చూసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నాకు థంబ్నైల్స్ పెడతారు కదా, అది చూస్తేనే అన్నట్టు ఉంటుంది. పెళ్లి చేసుకోబోతున్న నందిత సంథింగ్ అలా ఏం బెటర్, బట్ టూ గ్లామరైజ్డ్ ఆర్ ఏంటది. అప్పుడప్పుడు ఫోటోషూట్ చేస్తూనే ఉన్నాను నందిత. అరే నేను ఫోటోషూటే చేయను అసలు. ఐ థింక్ I've done one or two times in my entire career, that too for some magazine adigaru or exclusive ga kavalani telugu industry ki vachinappudu adigaru kabatti, and I wrote like that okay enduko nen glamour cheyakoda dana question naku vachindi, but apart from that everybody was so nice to me and nobody write about me like that. Okay, so mar meeku okay sari NTR garto Pavan Kalyan garto Mahesh Babu garto oka moodu cinemalu vachayi, so meer first edi prefer chestaru, evarto prefer chestaru? చిన్నప్పుడు ఏం మూడ్ ఉంటుంది, బికాజ్ నాకు ఎవ్రీడే మారుతుంది ఈ క్రష్ ఎలిమెంట్స్ ఆర్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీలో మేబీ హీరో నచ్చవచ్చు, నెక్స్ట్ వీక్లో హీరోయిన్ నచ్చుతుంది, అలా ఆ డిఫరెన్స్. సో ఆ టైంలో త్రీ మూవీస్ వస్తే మైండ్ సెట్ కాబట్టి ఇప్పుడే ఐ కాంట్ డిసైడ్. నార్మల్గా వేరే హీరోల సినిమాలు వేరే హీరోయిన్ల సినిమాలు చూడాలంటే కొంచెం జెలసీ ఉంటుంది ఎవరికైనా, సో ఆల్రెడీ ఒక హీరోయిన్గా మేబీ అలా మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది అంటే ఎవరైనా పొగడ్డానికి కూడా ఏం చేసిందిలే అనిపిస్తుంది కదా, అలా మీకు పొగడ్డానికి ఎప్పుడు నేను ఎక్కడో అలా మాట్లాడలేదు. సీ నౌ ఐ సైడ్ అబౌట్ ఫిదా, ఐ లవ్ టు డూ ఇట్, కానీ షీఈస్ ద పర్ఫెక్ట్ ఫర్ దట్ రోల్. ఎవరు చేస్తే అది అంత ఇంపాక్ట్ బాగుంటుందో నాకు తెలియదు, అలా దాట్ అంటే ఈ మూవీ నాకు వచ్చిందే బాగుంటుందే అని అనుకున్నాను, బట్ జలసేం లేదు. ఇప్పటి వరకు అంటే మీకు క్యారెక్టర్ నచ్చి సినిమా అంతా ఓకే అయిపోయి లాస్ట్లో మిమ్మల్ని కాదు వేరే వాళ్ళని పెడుతున్నాము, ఇలా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఫేస్ చేశారా? ఆప్షన్ లేకుండానే వస్తారు,
ఐ ఆస్క్ వేరే ఎవరన్నా మీట్ చేశారా వారు చెప్పారా? నో మేడం, ఓన్లీ నందిత వి థాట్ అదే. ఓకే కమ్ ఆన్ గివ్ ద అగ్రిమెంట్ అల్ సైన్. సో ఐ నెవర్ వాంట్ బి ఆప్షన్ ఫర్ ఎనీ ఫిల్మ్. సో డైరెక్టర్ షుడ్ ఫీల్ ఓకే నందిత పిక్చరైజేషన్ వచ్చి. ఇప్పుడు ఇప్పుడు చూడండి బ్రహ్మానందం సార్ నానిగారిని మూవీ చేస్తున్నప్పుడు దే థింక్ దిస్ ఇస్ ఫర్ నాని ఆర్ దిస్ ఇస్ దిస్ క్యారెక్టర్ హ్యాస్ టు డూ బ్రహ్మానందం సార్. అలాంటి మూవీస్ చాలా వచ్చింది, అలాగే డైరెక్టర్స్ అలాగే రాశారు కూడా ఒక క్యారెక్టర్ని పెట్టుకొని. సో ఐఎమ్ నౌ ఐఎమ్ డూయింగ్ అక్షరా అని మూవీ. అప్పుడు నాకు అప్రోచ్ చేసినప్పుడు ఇట్ వాజ్ లైక్ దాట్. సో ఐ వాంట్ అ పర్ఫార్మర్, ఐ వాంట్ అన్ ఆర్టిస్ట్, నాట్ అన్ యాక్ట్రెస్ కైండ్ ఆఫ్. అపార్ట్ ఫ్రమ్ మార్కెట్ ఆర్ యునో హిట్ ఆఫ్ ఫ్లాప్ మూవీస్ నా లిస్ట్లో ఉందా, మార్కెట్ ఎలా చేస్తారు, ఫినాన్స్ ఎవ్రీథింగ్ బిగ్గు పెట్టి జస్ట్ పర్ఫామ్ చేయాలని అని మైండ్లో పెట్టుకొని నాకు ఆఫర్ చేశారు. ఐ ఆస్క్డ్ ఎవ్రీ డైరెక్టర్, ఐ ఆస్క్ దాట్ ఎందుకు నన్ను అప్రోచ్ చేస్తున్నాను, నో వీ వాంట్ పర్ఫార్మర్ ఆర్ యూ ఫిట్ ద బిల్, సో వీ నెవర్ అప్రోచ్డ్ ఎనీ వన్, దెన్ ఐ టేక్ దట్. ఓ మీరు లేదంటే మీ డేట్లు అంటే మేము వాళ్ళని అడగాలనుకుంటున్నామంటే ఓకే అండి అక్కడే. సో మరి అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడ, ప్రేమ కథా చిత్రం టూ కానీ అభినేత్రుడు అంటే మీరు చేసే క్యారెక్టర్స్ అన్నీ కొంచెం పర్ఫామ్ ఓరియంటెడ్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం టెర్రర్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ జోనర్లో ఉంటాయి కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్సే కంటిన్యూస్గా చేస్తే అంటే మళ్ళీ నన్ను నార్మల్ ఒక లవ్లీ హీరోయిన్గా అలా వాటికన్నా వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారేమో అని అనిపించలేదా? ఏమో లేదు సార్ చెప్పండి, ఏ మూవీ చేస్తే కూడా ఫైనల్గా రిలీజ్ అయిన తర్వాత నా క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నారు ఎవ్రీ మూవీ. ఎగిరిపోతే చిన్నవాడు శ్రీనివాస కళ్యాణ ఆర్ వాట్ ఎవర్ ద మూవీస్ యు ఆర్ టెల్లింగ్. సో ఇప్పుడు సెవెన్ కూడా, సో ఐ హ్యావ్ దట్ బిలీవ్. బట్ ఇప్పుడు జస్ట్ సెవెన్ చేశాను ఆర్ ఈపీసీ ఆర్ శ్రీనివాస కళ్యాణ్ చేశాను అంటే ఓన్లీ ఐ హర్డ్ దట్ స్క్రిప్ట్ అని కాదు, హర్డ్ 50 స్క్రిప్ట్స్ అదిలో సెలెక్ట్ చేసాను. సో అలాంటి చాలా మూవీస్ కూడా వచ్చింది. సో ఐ డెంట్ టేక్ దట్ ప్రాజెక్ట్స్ అంతే. సో మరి మీరు పర్సనల్ ఇంట్రెస్ట్గా ఎలాంటి మూవీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఐ మీన్ ఓన్లీ లవ్ ఓరియంటెడా లేకపోతే? ఓరియంటెడ్ అసలు చేయలేదు ఎక్కువ, వస్తే బాగుంటుంది. అట్లీస్ట్ దిస్ ఇయర్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సమ్ లవ్ స్టోరీస్. సో మరి మీరు ఏదైనా అంటే ఇప్పుడు స్టోరీ విన్నాక అది మొత్తం సినిమా అయిపోయాక అరే ఈ సినిమా ఏంటి ఇలా వచ్చిందని అన్సాటిస్ఫాక్టరీ థింగ్గా ఫేస్ చేసిన మూవీ ఏదైనా ఉందా ఇప్పటి వరకు మీరు చేసిన దానిలో? ఉంది, అదే అడగకూడదు, ఉంది 102 అంతే. బట్ ఎస్ ఎస్ అది ఎవరు చెప్పుకోరు, నేను చెప్తున్నా. సినిమా పేరు రివీల్ చేయలేదు కదా మీరు, చెప్పకూడదు, మీరే డిసైడ్ ఐ మీన్ థింక్ చేయొచ్చు మనము చేయొచ్చు. సో యా ఉంది, అలా ఇట్ హ్యాపెన్స్ యూనో, స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సమ్టైమ్స్ మేకింగ్లో ప్రాబ్లమ్ వస్తుంది, అలా అవుతుంది, జస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎప్పుడైనా అంటే ఇలా షూటింగ్ అవుతున్న టైంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్లో అయినా ఎప్పుడైనా ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయా ఈవెన్ డైరెక్టర్తో కానీ లేకపోతే హీరోయిన్స్? ఇష్యూస్ ఏమి, ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ. ఆ 70 ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు, దే ఆర్ సో హ్యాపీ, ఎప్పుడు నందిత నేమే చెప్తారు. సో ఇప్పుడు 7 మూవీ టీంలో ఒకే ఒక పర్సన్ నేమ్ చెప్పాలి ది బెస్ట్ ఎవరు అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరో ఒకళ్ళ పేరే చెప్పాలి. భవిష్ ఎందుకంటే హీఈస్ వెరీ జాలీ టైప్ ఆఫ్ బాయ్, యూనో ఎవ్రీ 2 డేస్ ఈ సీయింగ్ వన్ హీరోయిన్ ఆన్ ద సెట్. సో ఈ సో ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ అండ్ ఈజ్ ఐ ఆల్వేస్ నందిత ఇస్ నాట్ అ నో గర్ల్ కైండ్ ఆఫ్ ఐ ఆల్వేస్ బీ లైక్ బాయ్ ఓన్లీ వెల్ లైక్ వీ బికెమ్ లైక్ ఆల్వేస్ ఫైట్ అలాంటి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఇఫ్ హీఈస్ నెక్స్ట్ టు మీ విల్ బీ ఆల్వేస్ కొట్టుకుంటున్నాం లైక్ ఐల్ బి హిట్టింగ్ ఏమే కరెక్ట్ ఆన్సర్ చెప్పు అన్నట్టు. సో ఈస్ వెరీ వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు 7 మూవీలో ఒక్కొక్కరి గురించి మాకు తెలియని ఫ్యాక్ట్ ఏదైనా చెప్పాలి, ఈవెన్ సెట్లో జరిగిన కామెడీ థింగ్ అవ్వచ్చు ఆర్ హీస్ స్లీపీ ఆర్ ఫుడీ వాట్ ఎవర్. సో మరి ఇప్పుడు హవీష్ గారి గురించి ఏం చెప్తారు మాకు తెలియని థింగ్? ఆల్వేస్ లేట్. అదే మా ప్రెస్ మీట్కి లేట్గా వచ్చాయి కదా, యా అండ్ స్టిల్ యా హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్. కానీ షూట్లో కూడా మేము అడుగుతాం మేము ఇంత పర్ఫామ్ చేయలేదు జస్ట్ కమ్ అండ్ స్టాండ్ ఫర్ దాట్ యు ఆర్ లేట్ అని. సో హీఈస్ ఆల్వేస్ లేట్. సోంబెరీ. మరి డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు అంటే మాకు తెలియని థింగ్? సి వెన్ ఐ డిడ్ ఫస్ట్ మూవీ విత్ హిమ్ ఇన్ తమిళ్, హీ వాజ్ అ సినిమాటోగ్రఫర్ అండ్ ఐ వాజ్ అ హీరోయిన్. హిస్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఫర్ మీ సెకండ్ ఫిల్మ్, అప్పుడే నాకు తెలుసు. సో ఆ టీమ్ అంతా చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా తెలుసు, బట్ నాకు అప్పుడే అనిపించింది సో హీ హ్యాస్ టు బికమ్ డైరెక్టర్. చాలా ఫస్ట్ మూవీలో ఇంత బాగా చేశారు అంటే ప్రాబ్లీ హీ కెన్ బికమ్ డైరెక్టర్ అంటే తెలుగులో వస్తే హీ బికమ్ లైక్ వెరీ ఫేమస్ అండ్ నౌ హీ డైరెక్టెడ్ ఆల్సో. తెలీదు అంటే ఐ డోంట్ నో వాట్ టు సే. హీఈస్ అ వెజిటేరియన్. సో మరి రెజీనా గారి గురించి ఏం చెప్తారు? వీ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, ఐ మీన్ వీ డోంట్ హ్యావ్ కాంబినేషన్ సీన్ 7లో, బట్ నేను రెజీనా వీ ఆల్రెడీ డిడ్ వన్ మూవీ ఇన్ తమిళ్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు.
వెరీ ఫిట్నెస్ ఫ్రీక్. షీ ఆల్వేస్ ఈటింగ్, నేను అక్కడ రైస్ పప్పు అన్నీ తింటుందే, దట్ ఈస్ లైక్ వెరీ యునో డయట్ ఫుడ్ అండ్ ఆల్. సో నేను కూడా నేర్చుకోవాలని. ఎప్పుడైనా ట్రై చేశారా అన్ని? షీ గేమ్ మీ చికెన్ అండ్ ఆల్ యునో. ఓకే, సో అంటే డైట్ స్టార్ట్ చేసి ఎప్పుడైనా అమ్మో నా వల్ల అవ్వదులే అని తినేసారు? నెవర్ డైట్ ఇట్. సో మరి అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా, అంటే కొత్త డైరెక్టర్ ఎవరైనా వచ్చి మీకు స్టోరీ చెప్తూ ఉంటారు, అంత కొన్ని కొన్ని స్టోరీస్ వినలేము బట్ ఫేస్ మీద చెప్పలేము కదా, అరే ఈ స్టోరీ నేను వినలేను ఇంకా వెళ్ళిపో అని, సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా చెప్పేస్తారా? చాలాసారి ఫేస్ చేశాను బట్ చెప్పలేదు. ఎలా చెప్పలేదు? ఎప్పుడు చెప్పలేదు. ఐ కాంట్ జస్ట్ సే దట్ కమ్ ఆన్. యా, జరిగింది అలా. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతున్నాను. డెఫినెట్లీ ఇప్పుడు. ఓకే, సో ఒక చిన్న సాంగ్ పాడొచ్చు కదా మా కోసం ఏదైనా. వి వాంట్ టు లిజన్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ పర్టికులర్ అబౌట్ ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ మూవీ ఆర్ సాంగ్. జస్ట్ టైమ్, ఇప్పుడు ఏమనిపిస్తుందో ఈ మూడ్కి ఏమో అదే అంతే. ఇప్పుడు మీకు పాడాలనిపిస్తున్న సాంగ్ ఏంటి? ఇప్పుడు స్లీవ్ స్లీవ్ స్లీవ్. యా, సో నో అలాంటిది. ఎప్పుడైనా సెట్స్ లోకి వెళ్ళాక మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారా, అంటే ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుందేమో? చాలా వారు తీసుకుంటారో లేదో నేను ఇస్తానే ఉంటాను. ఐ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ డైరెక్షన్ సైడ్ ఆర్ వెన్ నిజార్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇఫ్ నాకు దొరికితే, బికాస్ వీఆర్ ఆల్రెడీ వీ వేర్ ఫ్రెండ్స్, వీ ఆర్ ఫ్రెండ్స్ నౌ. నిజార్ ఇదేమో రాంగ్ ఉంది కదా కొంచెం అలా అలా అంటారు. ఆమయా కరెక్ట్ యా, అది రాంగ్ యా అంటారు. సో యా, దట్ ఈస్ దేర్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫిల్మ్, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ ఆస్క్. Sometimes I tell, if it is big director, I ask, sir, ఇది కొంచెం ఏమో కరెక్టా లేదా, నేను కనుక్కుంటాను నేను రాంగా లేదంటే అది సరిగా ఉందా అని. ఓకే, సో ఎప్పుడైనా షూటింగ్ లేదు సో మీకు ఫ్రీ టైం దొరికింది అంటే ఏం చేస్తారు క్రేజీగా, అంటే ఫ్రెండ్స్ ఎక్కడికైనా బయటకు వెళ్తారా, ఎవరికి తెలియకుండా మీరు క్రేజీగా చేసే పని ఏంటి? సినిమా ఉన్నప్పుడు రూమ్ క్లోజ్ చేసుకుని పడుకుంటాను అంతే. పడుకుంటాను, లేస్తాను, చూస్తాను, మళ్ళీ ఐప్యాడ్ ల్యాప్టాప్ తీసుకుంటాను, ఒక హాఫ్ అన్ అవర్ మూవీ చూస్తాను, మళ్ళీ క్లోజ్ చేస్తాను, మళ్ళీ పడుకుంటాను, ఇదే చేస్తా. మోర్ దెన్ 30 hours I've done this. Just idle and do this. Friends, so we all go to Chat Street. Okay. Bangalore lo, just to Chat Street go, vellu, like idli, tawa palav, dosa, what is that, ubbattu, everything, just eat, 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 eat. Okay, so scarf gut kun helpotan? You know, the thing is, nenu opposite, I mean, baitiku velthe without makeup or something, and like this, very casual ga, anta recognize cheyaru. హీ హ్యాస్ టు చాలా పిచ్చుండే వాళ్ళు అన్న ఉండాలి, లైక్ సినిమా సినిమా ఎవ్రీడే సినిమా చూస్తారు కదా వాళ్ళంటే రికగ్నైజ్ చేస్తారు. అది ఎలా చేస్తారు, ఐస్ చూసి ఆర్ స్మైల్ చూసి నందిత నందిత అంటారు అంతే. దే డోంట్ సే దట్ ఇట్స్ నందిత. సో ఐ లుక్ టోటలీ డిఫరెంట్ అవుట్ సైడ్. సో అది నాకు చాలా ప్లస్. ఐ జస్ట్ కీప్ రోమింగ్ ఎవ్రీవేర్. అంటే ఎవరైనా వచ్చి రోడ్డు మీద మీరు నందిత కదండి అని అడిగినప్పుడు ఏం చెప్తారు అంట? స్పెషల్లీ ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి తినడం అని చేస్తే అంటారా ఏమో సీక్రెట్ మా. చాలా సరే అయింది. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీమేల్ యునో ఫాలోవర్స్. అది నాకు చాలా హ్యాపీ, బికాజ్ యూజువలీ ఫీమేల్స్ అంటే దే లైక్ హీరోస్ అండ్ బాయ్స్ అంటే హీరోయిన్స్. నాకు చాలా ఫీమేల్స్ ఫాలోఅప్ చేస్తారు. సో ఫేస్బుక్లో, ట్విట్టర్లో లేకపోతే ఇన్స్టాలో చాలామంది మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా, సో ఎవరికైనా ఎప్పుడైనా కుదిరినప్పుడు రిప్లై ఇస్తూ ఉంటారా? అండ్ చాలా క్రేజీ క్రేజీగా మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా, సో దానిలో మీకు ఏదైనా గుర్తుందా? ఎందుకు మోడర్న్ రోల్ చేస్తున్నావు, నీకు ఎవరు తిట్టరా అని ఎవరో అబ్బాయి ఇప్పుడు పెట్టారు, నీకు పని లేదా, ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అని. నైసే, రే నీకు పని లేదా వెళ్ళరా, ఎందుకు నా ఫాలో నన్ను ఫాలో చేస్తున్నావు, నీకు నచ్చలే వెళ్ళు అని నేను తిట్టదు. డిపెండ్స్ ఆన్ ద మూడ్. ఏమి నాకు చాలా కోపం ఉందంటే ఓపెన్ చేసి ఏమైనా కమెంట్ రెస్పాన్స్ చేసి ఐ జస్ట్ బికమ్ కూల్. సో అలా ఎప్పుడైనా అంటే రిప్లై పెట్టేస్తారా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? పెట్టాను. అండ్ దెన్ ఫ్యూ టైమ్స్ వాట్ హ్యాపెన్, మీరు రిప్లై ఇవ్వాలని నేను చేశాను అని పెడతారు. సో నా కొంచెం తగ్గించాను, ఐ డోంట్ రెస్పాండ్. సో మరి నందిత కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? నా మంచిగా తిన్న లైక్ ఏంటి లైఫ్ ఇది, తీసుకోండి అండి బిర్యానీ, ఐస్ క్రీమ్, పేస్ట్రీ, చాలా తింటాం.
ఓకే సో మరి ఫుడియా స్లీపీయా అంటే ఏది చూస్ చేసుకుంటారు? స్లీపీ. సో మరి మీరు ఫోన్లో ఎక్కువగా ఆడే గేమ్ ఏంటి? నో గేమ్స్ ఇన్ మై ఫోన్. ఓకే సో మరి గేమ్ అంటే ఐ కెన్ సే టిక్టాక్. దట్స్ గేమ్ ఫర్ మీ. చేస్తారా? ఐ హ్యావ్ 1.3 million ఫాలోవర్స్. యా. ఓకే సో మరి పబ్జి మీరు ఆడలేదు? ఐ హేట్ అండ్ ఐ నెవర్ డౌన్లోడెడ్ ఇట్. ఓకే. ఎక్కువగా వాడతారా ఫేస్బుక్, ఇన్స్టానా, ట్విట్టరా? Insta. Insta. Okay. So now it is Hello app. So ఎప్పుడైనా మీరు నేను డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది, లేకపోతే నేను ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుంది, ఇంకేదన్నా? నాకు బుద్ధి లేదని నాకు తెలుసు, నన్ను వదిలేయండి, నేను యాక్టర్గా ఉంటా. ఎప్పుడైనా సాంగ్ పాడడానికి సింగర్ అవుతాము అలా ఏదైనా అనుకోలేదా? ఎందుకు ఇంత తిన్నారా మీరు? అంటే మీరు పాట పడితే వినాలని నేను ఎలా అయినా పడితే మీరు పడుకుంటారు నాకు తెలుసు, అందుకే. అయితే ఒకసారి వింటే నేను నిద్రపోదాం అనుకుంటున్నా. ఓకే. నో సింగింగ్, దట్ ఈస్ ద లీస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మీరు విడిగా ఉన్నప్పుడు పాడుకుంటారా సింగింగ్? ఒకసారి కాదు, 2 times. ఇలాగే హమ్మింగ్ లొకేషన్లో కూర్చొని ఐ థింక్ వింటున్నాను అండ్ ఐమ్ జస్ట్ సింగింగ్ ది సాంగ్. పక్కలో ఉన్న ఒక యాక్టర్, ఈజ్ అ సీనియర్ యాక్టర్, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. నేను ఏడుస్తున్నా, ఐ డింట్ గెట్ ఇట్ అట్ ఆల్ అండ్ ఐ వాజ్ మేకింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్. సో సీనియర్ యాక్టర్, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. అండ్ ఐ కాంట్ ఫర్గెట్ దెన్. ఇప్పుడైతే చాలా కాన్షియస్గా ఉన్నాను సెట్లో, ఐ డోంట్ సీ. అండ్ అదే సేమ్ టైం ఇంకొకసారి కూడా అయింది అది. ఎందుకు సోబర్గా సాడ్గా ఉన్నావు ఎందుకమ్మా? యాక్చువల్లీ దట్ సాంగ్, ఇట్ వాజ్ అ కన్నడ సాంగ్. తమిళ్ మూవీ షూట్లో ఐ వాజ్ సింగింగ్, అర్థం కావద్దు కదా, ఓన్లీ మ్యూజిక్ యూ కెన్ క్యాచ్ అండ్ దెన్ మ్యూజిక్ వాజ్ లైక్ ఐ వాజ్ క్రయింగ్. నాట్ సింగ్. ఆ తర్వాత మళ్ళీ పాడట్లేదు అనమాట? పాడతాను అందరి ముందు కాదు. సో మరి అంటే మీకు ఇప్పటి వరకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అది మూవీ పరంగా అవ్వచ్చు, లేకపోతే మీ స్మైల్ బాగుంటుందనో, మీ ఐస్ బాగుంటుందనో, ఇప్పటి వరకు మీరు రిసీవ్ చేసుకున్న ది బెస్ట్ కాంప్లిమెంట్? ఐస్ తో ఇట్స్ వెరీ కామన్ ఫర్ మీ, ఐస్ అండ్ లిప్స్. అందరూ ఈవెన్ సోషల్ నెట్వర్క్లో అందరు కమెంట్ చేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ ఫర్గెటబుల్ కామెంట్ ఏదన్నా? వాట్ ఎ టెరిఫిక్ యాక్టర్ యా యు ఆర్ ఇస్ వాట్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ సెడ్. అది దట్ ది బెస్ట్ దట్ టూ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్స్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. వాట్ ఎ టెరిఫిక్ యాక్టర్ అన్న, దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ హర్డ్ ఫ్రమ్ ది డైరెక్టర్స్. ఓకే సో ఇప్పటి వరకు ఎక్కడికి పోతావు చిన్నవాడలో ఏదైనా మీరు మర్చిపోలేని డైలాగ్ ఏదైనా? అంటే ఈవెన్ దో నాకు ఫేవరెట్ మూవీ అనమాట మీ పరంగా, ఎందుకు అంటే నాకు చాలా బాగా నచ్చింది అందులో మీ పర్ఫార్మెన్స్. నిజంగానే తిను ఆత్మ అనేంతలా ఇన్వాల్వ్ అయిపోతాం బేసిక్గా. ఐ లవ్ ఇట్ ఇట్ సీరియస్లీ. సో దానిలో ది బెస్ట్ ఏదైనా నా కోసం చెప్పండి. ఇంకొక దోస డైలాగ్ అంటే అలానే కావాలి? అయ్యో రాదు, తర్వాత ఎంత మూవీస్ చేస్తాను నేను, మళ్ళీ అది ఒకసారి చేస్తా అంతే, రాదు మళ్ళీ. అదే అయితే అర్జున్ నన్ను ప్రేమిస్తున్నాడు, అర్జున్ నన్ను ప్రేమిస్తున్నాడు ఐ స్టిల్ రిమెంబర్ దట్ వాజ్ 2:30 AM షూట్ చేసాము అది నైట్లో, అందుకే అది గుర్తుంటుంది. సో 7 movie సెట్స్లో, సో ఫన్ టైంలో మీరు మర్చిపోలేని ఏదైనా ఫన్ సీన్ కానీ, లేకపోతే ఎక్కువ టేక్స్ తీసుకున్నది కానీ ఏదైనా ఉందా? ఎక్కువ టేక్ ఏం తీసుకోలేదు. ఫన్నీ థింగ్ అంటే యా, దెర్ ఈస్ అ సీన్ ఇన్ ద పోలీస్ స్టేషన్, ఆవిష్ని చాలా కొట్టేశారు అక్కడ. అప్పుడు నేను అనీషా క్యారెక్టర్ ఇద్దరు వెళ్ళి లైక్ ఇస్ మై సంథింగ్ అలా అంటే ఒక సీన్ ఉంది, వాజ్ లైక్ ఎవరండి ఇద్దరు, దట్ వాజ్ యాక్చువల్ రియల్గా ఉన్నట్టు ఉండదు. సో వీ బోత్ వి ఫైటింగ్ అండ్ సమ్ స్ట్రగ్లింగ్ సీన్ అనమాట. దట్ వాజ్ వెరీ ఫన్నీ, అది స్టేషన్ సెట్లో ఇన్సైడ్ ఫన్నీగా క్రియేట్ అయింది అక్కడ, అందరు ఎవ్రీబడి లాఫింగ్ లుకింగ్ అట్ హరీష్. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే రియల్గా అలా ఉంటుంది. ఓకే మరి 7 movie అంటే ఫస్ట్ మీరు విన్న స్టోరీకి అండ్ లాస్ట్లో మీరు చూసిన అవుట్పుట్కి, సో యా నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది అనుకున్నారా, లేకపోతే అప్పుడు విన్న స్టోరీకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకున్నారా? అంటే మధ్యలో చాలా చేంజెస్ జరుగుతుంటాయి కదా, సో హౌ యూ ఫీల్? మధ్యలో డిఫరెన్స్ ఏం జరిగిందంటే ఎక్స్ట్రా ఫీమేల్ లీడ్స్ యాడ్ అయ్యారు, నాకు చెప్పినప్పుడు 6 లేదు. ఓకే, ఎంత ఓపెన్గా మాట్లాడతాను నేను, అదొకటి. అండ్ సినిమా నేను ఇంకా చూడలేదు, డబ్బింగ్ చేశాను అంతే.
తెలీదు ఏం చేంజెస్ ఉందో తెలియదు నాకు. మరి అది వినగానే డైరెక్టర్ గారి దగ్గరికి ఇదేంటండి ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇంతమంది లేరు కదా ఫీమేల్స్ ఇప్పుడు ఏంటి యాడ్ చేశారని అడగలేదు? ఏం అడగలేదు, అయిపోయింది కదా, ఏం అడిగి ఏంటి యూజ్ అంటే. ఐ నో ద స్టోరీ, యూనో ఈ క్యారెక్టర్స్కి మళ్ళీ ఒక నోన్ ఫేస్ వస్తుందని అనుకోలేదు. బట్ ఐ నో ఇలా దీస్ మెనీ యూనో ఫీమేల్స్ వస్తారన్నది నాకు తెలుసు. మరి ఇండస్ట్రీలో కొంతమంది పేమెంట్ చెప్తారు కదా, సో సినిమాకి ఇంత ఇస్తాము మీకు అని, సో అలా ఇవ్వకుండా లాస్ట్లో ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంది, ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఇనిషియల్ డేస్లో. తెలుగు ఇండస్ట్రీలో నాకేం అంత ఏం జరగలేదు అలా. సో ఆ ఇనిషియల్ డేస్లో అది మాకు చెప్పగలుగుతారా ఎవరు చేశారు? రియల్లీ సో స్వీట్. మీ ప్రొడ్యూసర్ మీకు డబ్బులు ఇచ్చారా పేమెంట్? ప్రొడ్యూసర్ గారా? మా ప్రొడ్యూసర్ గారు ముందే ఇచ్చేసారు. ముందే ఇచ్చేసారా? అదేంటది, రిలేటివా మీరు? మీ గురించి మాట్లాడదాం, నా ఇంటర్వ్యూ స్టాప్ చేద్దాం. అదేంటి ముందే ఇచ్చేసారు, ఎలా ఇచ్చారు? నందిత గారిని ఇంటర్వ్యూ చేయాలంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఎక్కడ మిస్ అయిపోయిద్దు, మళ్ళీ తిని ఎక్కడ రాదు అని చెప్పి మీకోసం. మీ ప్రొడ్యూసర్ నేను లాక్ నెక్స్ట్ మూవీ ఉంది నాకు, ఆబ్వియస్లీ ఇవ్వాలి. సీట్ కోసం నాకు ముందే ఇచ్చేసారు. థ్యాంక్ మీ. ఇట్ వాస్ వెరీ నైస్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. సో ఇలా కూల్గా వెళ్ళిపోతుంది, ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా సరదాగా, సో అలా వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఎప్పుడైనా అంటే ఎవరిదైనా సజెషన్స్ తీసుకుంటూ ఉంటారా, డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే హెయిర్ స్టైల్ ఇంకా చాలా డిఫరెంట్గా కనిపించాలి అలా ఎప్పుడైనా? ఎవరు నాతో ఉంటారో వాళ్ళని అడుగుతాను. మేబీ నా అమ్మ ఉంటారు, ఆర్ నా ఫ్రెండ్ వస్తే ఇలా ప్రమోషన్ టైంలో, ఆర్ ఎవరు లేదంటే నా స్టాఫ్ ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ ఆర్టిస్ట్, నా అసిస్టెంట్, ఎవరు అడుగుతాను బాగుందా ఇది, ఇది ఓకేనా, ఏమైనా పెట్టాలా, వాళ్ళందరూ సజెషన్ ఇస్తుంటారు. బట్ ఫైనల్ డిసిషన్ ఇస్ మైన్. ఐ నెవర్ గో త్రూ యువర్ డిసిషన్. నేను పెట్టేది బాగుందా, ఏమైనా చెప్తే కూడా అది ఇక్కడ ఇలా లేదు అలా అని, ఐ జస్ట్ మేక్ యూ టు సే అగ్రీ ఎస్ అన్నట్టు. మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో మనం ఫోన్ ఎక్కువ వాడుతుంటాం కదా, సో ఫోన్కి సంబంధించి ఇప్పుడు మీకు వచ్చిన టాస్క్, మీ ఫోన్లో ఏమేమి ఉంటుందో ఇప్పుడు మాకు చెప్పాలి. అన్నీ ఉందండి, అన్నీ ఉండదు కదా చెప్పాలి. ఏ యాప్స్ ఉంది అన్నా మీ ఫోన్లో? సో ఎక్కువగా మీరు ఈరోజు కాల్ చేసిన పర్సన్ ఎవరు? ఇది కష్టం, ఇది ఓన్లీ ట్రూతే, ట్రూత్ ఆర్ డేర్ కాదు, సో ఓన్లీ ట్రూతే. ఈ బేబీ, సో ఐ కాల్ నంబర్, యా. ఓకే, సో మరి మీ ఫేస్బుక్లో లాస్ట్గా పెట్టిన మెసేజ్ ఏంటి, ఎవరు పెట్టారు? ఫేస్బుక్ వాడనండి నేను. ఓకే, ఇన్స్టాలో లాస్ట్ పెట్టిన మెసేజ్ ఎవరు పెట్టారు? వెయిట్ లెట్ మీ సీ, మై ఫ్రెండ్ కావ్య శాస్త్రి అని, షీ వెంట్ టు గోవా, సో షీ ఈస్ టెక్స్టింగ్ మీ. అది ముందు పూజిత, పూజిత ఇన్స్టాలో ట్యాగ్ చేస్తుంది. సో వాట్సాప్లో మీరు ఎక్కువగా చాట్ చేసే పర్సన్ ఎవరు? అమ్మ. ఎస్, ఎప్పుడు బయటలో ఉంటాను, ఐ జస్ట్ ఏ డ్రెస్ పెట్టుకున్నాను, ఇది జరుగుతుంది అన్నాడు, ఏమైనా కొరియర్ వస్తుండే ఉంటుంది, షీ విల్ కీప్ సెండింగ్. ఓకే, సో మరి మీ కాంటాక్ట్ లిస్ట్లో ప్రయారిటీలో ఉండే 3 మెంబర్స్ ఎవరు? ఫేవరెట్ లిస్ట్లో సీ నై మదర్ ఇస్ దేర్ అండ్ సౌమ్య, కావ్య, యా. ఓకే, సో మరి మీ వాల్పేపర్ ఏముంటుంది? ఇది అక్షర మూవీ షూట్లో వైజాగ్లో తీసుకున్నా ఈ ఫోటో, నాకు చాలా ఇష్టం ఈ ఫోటో, బీచ్లో తీసుకున్నా. సో ఇప్పుడు చాలా నచ్చింది నాకు, సో అదే ఉంది సిన్స్ మెనీ మంత్స్. మీరు ఏదైనా పోస్ట్ చేసి ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ వెళ్తున్నాయి అన్నప్పుడు డిలీట్ చేసేసి? బికాస్ పోస్ట్ చేసే ముందే చాలాసారి థింక్ చేసాను, చాలాసారి. సో మరి మీ ఫ్యామిలీలో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మోటివ్ చేసి? అమ్మనే, యా, షీఈస్ ద వన్ హూ ప్రమోటెడ్ అండ్ హెల్ప్డ్ సపోర్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఎప్పుడైనా మీ మమ్మీ మీద కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మాట్లాడాను 3-4 డేస్ అని మాట్లాడాను అలా. సో మరి అల్టిమేట్లీ ఒక 7 మూవీకి మరి ఆడియన్స్కి మరి మీరేం చెప్తారు 7 మూవీ చూడండి అని చెప్పడానికి సింపుల్గా? సో అందరూ మా మూవీ బాగుంది, మూవీ చూడండి, థియేటర్లో చూడండి అంటారు. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ సర్టైన్ నేను ఫాలోవర్స్ చూసే, ఓకే నందిత చేసిందంటే ఏమో మూవీలో ఏమో ఉందన్నట్టు ఒక కాన్ఫిడెన్స్లో వస్తారు. సో ఐ ఫీల్ 7 ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు చాలా కాన్సెప్ట్ ఉన్నాయి ఈ మూవీస్తో, తెలుగులో కూడా వస్తుంది అండ్ హిట్ అవుతుంది కూడా. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ దట్ లిస్ట్. సో మూవీ చూడండి.
ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్స్ కూడా అండ్ మరింత సక్సెస్ అవ్వాలని, రేపు 7 మూవీ అయితే పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మా ఫిలిం జల్సా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.